ఓటర్ లిస్టులో పేరు లేకున్నా ఓటేయచ్చు తెలుసా? మీరు విన్నది నిజమే. ఓటర్ ఐడి కార్డు లేకున్నా ఓటేయచ్చని తెలుసు, కానీ ఓటర్ జాబితాలో పేరు లేకున్నా ఓటు వేయచ్చని చాలా మందికి తెలిసిండకపోవచ్చు. ఓటర్ లిస్టులో పేరు లేకున్నా ఎలా ఓటేయచ్చు, అందుకోసం ఏం చేయాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు అత్యంత కీలకమైనవి. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుంది. ఓటరు జాబితాలో పేరు లేకపోయినా, ఏదైనా కారణంతో ఓటర్ లిస్ట్ నుంచి పేరు తొలగించినా, అలాంటి వారికి ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పిస్తుంది. ఓటరు జాబితా రూపకల్పన సమయంలో బిఎల్ఓలు, ఇతర ఎన్నికల సిబ్బంది ఇళ్ల వద్దకు వచ్చి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తుంటారు. అలాంటి సమయంలో మనం ఇంటి వద్ద లేకపోయినా, ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు వలస వెళ్ళినా, మరేదైనా కారణంతో పరిశీలన సమయంలో అందుబాటులో లేకపోయినా, అలాంటి వారి పేర్లను జాబితా నుంచి తొలగించే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా క్షేత్రస్థాయి పరిశీలన సమయంలో లేని వారి పేర్లను అబ్సెంటీ, షిఫ్టెడ్ అండ్ డూప్లికేట్ ఓటర్స్ లిస్టులో అధికారులు చేర్చుతారు. ఈ లిస్టును అన్ని పోలింగ్ కేంద్రాలకు అందజేస్తారు. అందువల్ల ఓటర్ లిస్టులో మీ పేరు లేకపోతే పోలింగ్ రోజు మీరు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారిని సంప్రదించాలి. ప్రిసైడింగ్ ఆఫీసర్ వద్ద ఉన్న ఏఎస్టీ లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆ జాబితాలో కనుక మీ పేరు ఉంటే, గుర్తింపు కార్డుల ఆధారంగా ప్రిసైడింగ్ అధికారి మీ ఐడెంటిటీని నిర్ధారించుకుంటారు. మీ పేరును ఫారం 17లో నమోదు చేసి మీ నుంచి సంతకం వేలిముద్ర తీసుకుంటారు. ఆ తరువాత ఎన్నికల అధికారి మీ పేరును పోలింగ్ కేంద్రంలో ఉన్న ఏజెంట్ల వద్ద గట్టిగా అనౌన్స్ చేస్తారు. ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే మిమ్మల్ని ఓటు వేసేందుకు అనుమతిస్తారు. అంతకంటే ముందు మీ నుంచి నిర్దిష్టమైన ఫార్మాట్లో డిక్లరేషన్ తీసుకుంటారు. అలాగే మీ ఫోటో వీడియో కూడా తీసుకుంటారు. ఏఎస్డీ లిస్టులో పేరు ఉంటే ఇలా ఓటు వేసేందుకు చివరి అవకాశం ఉంటుంది. అంచేత ఓటర్ జాబితాలో పేరు లేదని నిరుత్సాహపడకండి. ఇలా చివరి ప్రయత్నం చేయండి. ఆల్ ది బెస్ట్.